తెలుగు ట్రెడిషన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, ఎన్నో సంబరాలు. ఎక్కడ చూసినా పట్టు చీరల రెపరెపలు, చామంతి పూల ఘుమఘుమలు, ముత్తైదువుల ముఖాల్లో మెరుపులు. శ్రావణ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది శ్రావణ మంగళవారాలలో నోచుకునే నోములు. తెలుగు రాష్ట్రాలలో కొత్తగా పెళ్లైనటువంటి ప్రతి ఆడపిల్ల కూడా తప్పనిసరిగా చేసేటువంటి నోములివి. శ్రావణ మంగళవారాలు నోములు నోచినట్టయితే దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని ఐతిహ్యము. నిజానికి సర్వమంగళమును ఇచ్చేది సర్వమంగళకరమైన గౌరీదేవి. అందుకే మన సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు, అంటే పెళ్లి పీఠాల మీదకి వెళ్లే ముందు, పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది. అలా చేయడం వలన గౌరీదేవి తన మాంగళ్యాన్ని రక్షిస్తుందన్న నమ్మకం. మంగళగౌరి వ్రతాన్ని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ద్రౌపదీదేవికి అందించాడన్నది ఐతిహ్యం. మహిళలకు వైధవ్యం కలగకుండా ఏదైనా వ్రతాన్ని ఉపదేశించమని ద్రౌపది కోరగా కృష్ణ పరమాత్ముడు ఆ వ్రత వైభవాన్ని, దాని విధానాన్ని అందించాడట. అటు శ్రీ మహావిష్ణువుకి, ఇటు ఆయన సతి లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. జీవితం సుఖంగా సాగిపోయేందుకు లక్ష్మీదేవి కటాక్షం అవసరమైతే ఆ జీవితంలో ఎలాంటి అమంగళము జరగకుండా చూసుకునే బాధ్యత గౌరీదేవిది. శ్రావణ మాసం అటు లక్ష్మీదేవికి, ఇటు పార్వతీదేవికి కూడా ఎంతో విశేషమైన మాసం. అందుకే ఇది మంగళగౌరీ వ్రతంగా ప్రసిద్ధి. ఈ వ్రతం చేసుకోవడం వల్ల గౌరీదేవి మాంగళ్య సౌభాగ్యంతో పాటు సర్వమంగళములు అందిస్తుంది కనుక ఈ వ్రతానికి సర్వమంగళ గౌరీ వ్రతం అని పేరు. అర్ధనారీశ్వరులైన ఆ ఆది దంపతులలాగా తమ దాంపత్యం కూడా ఎంతో అన్యోన్యంగా ఉండాలని, మాంగళ్యం దీర్ఘకాలం పాటు నిలిచుండాలని కోరుకుంటూ ప్రతి స్త్రీ చేసుకునే వ్రతమిది. 5 ఏళ్ల దీక్షగా సాగే ఈ వ్రతంలో మొదటి సంవత్సరం ఈ పూజని తల్లే తొలి పూజారిగా నిలిచి కూతురి చేత చేయించేందుకు సిద్ధపడతారు. పసుపు ముద్దనే పార్వతీదేవిగా తలచి పూజించుకుంటారు. పత్రితోనూ పూలతోనూ అమ్మవారిని నిండుగా అర్చించుకుని శనగలనే ప్రసాదంగా పంచుకుంటూ చేసిన మంగళగౌరి వ్రతాన్ని గమనించినప్పుడు అడుగడుగునా ఆడంబరం కంటే ఆత్మశుద్ధికే ఎక్కువ ప్రాధాన్యతున్నట్టు కనిపిస్తుంది. ఇది సామాన్య గృహిణులు చేసే దాంపత్య యజ్ఞం అనే చెప్పాలి. కనుక సర్వ మంగళములను అందించి 5వ తనాన్ని కాపాడేటటువంటి గౌరీ వ్రతాన్ని పెళ్లైన కొత్తలో మొదటి 5 సంవత్సరాలు ఆడపిల్లలందరూ నోచుకుంటూ ఉంటారు. ఇక వ్రత విధానానికి వస్తే, వ్రతం చేసుకునే ముందు రోజు గౌరీ వ్రతానికి కావలసిన ద్రవ్యాలను, వస్తువులను అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఆనాడు శుచిగా ఉంటూ రోజంతా బ్రహ్మచర్యం పాటించాలి. ఆ మర్నాడు, అంటే శ్రావణ మంగళవారం నాడు ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యాలను ముగించుకుని అభ్యంగన స్నానం చేసి చక్కగా అలంకరించుకుని నిత్య పూజలు మొదలైన నిత్య నైమిత్తిక కర్మలను ముగించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక విశేషాన్ని గుర్తుంచుకోవాలి. ఏ వ్రతమైనా సరే నిత్య పూజలను చేసిన తర్వాతే చేయాలి. అలా నిత్య కర్మలను పూర్తి చేసిన తర్వాత దేవుడి సన్నిధానమును బాగా శుభ్రం చేసి బియ్యపు పిండితో పద్మాల ముగ్గులు పెట్టి దానిమీద పీట వేసి ఆ పీట మీద బియ్యం పోసి దానిపైన కలశం పెట్టాలి. కలశం పెట్టే అలవాటు లేనివారు పసుపుతో గౌరీదేవిని చేసి ప్రతిష్ఠించవచ్చు. ఆ తర్వాత పువ్వులతో మరియు తమలపాకులతో 5 పోగులు మరియు 5 ముడులతో కట్టినటువంటి తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో గణపతిని కూడా చేసి ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత నైవేద్యానికి కావలసిన పదార్థాలను కూడా సిద్ధంగా ఉంచుకుని షోడశోపచార పద్ధతిలో పూజ చేయాలి. నైవేద్యానికి ప్రధానంగా ఉపయోగించే పదార్థాలు పానకం, వడపప్పు, చలిమిడి, 5 రకాల పళ్ళు మరియు కొబ్బరికాయ. ఇంకా వీలైతే పాలు, బెల్లంతో చేసిన బియ్యపు పరమాన్నం కూడా నైవేద్యంగా ప్రసాదించవచ్చు. ఈ పూజంతా పూర్తి చేసిన తర్వాత వీలైనంత వరకు అష్టోత్తరనామాలు కానీ సహస్రనామాలు కానీ పారాయణం చేయాలి. ఆ తరువాత తోరాలలో ఒకటి అమ్మవారికి వాయనం మీద పెట్టి, మరొకటి తన చేతికి కట్టుకుని, మరొకటి ముత్తైదువుకు ఇవ్వబోయే వాయనం మీద పెట్టి, ఇంకొకటి ఇనుప అట్లకాడకు కానీ కత్తికి కానీ కట్టి నోము కథను చెప్పుకోవాలి. కథ చెప్పుకుంటూ ఇనుప కత్తిని కానీ లేదా ఇనుప అట్లకాడను కానీ వెలిగించిన ప్రమిదల మీద పెట్టి కాటుక పట్టాలి. కథ పూర్తయిన తర్వాత ఆ కాటుకను వ్రతం చేసే ముత్తైదువు ధరించి వచ్చినటువంటి ముత్తైదువులకు కూడా ఇవ్వాలి.
అలా గౌరీ వ్రత కథను కూడా చెప్పుకున్నాక సిద్ధంగా ఉంచుకున్న నైవేద్యమును గౌరీదేవికి నివేదించాలి. ఈ నోములోనే కాదండి, ప్రతి నోములో కూడా చివరిగా చెప్పుకునే కథకు ఎంతో ప్రాధాన్యం. నోము నోచిన తర్వాత కథ చెప్పుకోవడం ఎందుకు అని మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నోముకు సంబంధించిన కథ చదవకుండా వ్రతం పూర్తి చేయరాదు. కథ చెప్పుకున్నాక ఒక ముత్తైదువును సాక్షాత్ గౌరీదేవిగా భావించి గౌరవించి పసుపు చందనాలు రాసి పువ్వులిచ్చి నలుగు పెట్టాలి. ఆవిడకు తాంబూలమిచ్చి భోజనం పెట్టాలి. ఆ తర్వాత ఆమెను సాక్షాత్ గౌరీదేవిగా భావిస్తూ ఆమె ఆశీస్సులు పొంది వాయనమివ్వాలి. వాయనమిస్తూ వ్రతం చేసే ఆవిడ, నా వాయనమును అందుకుంది ఎవరు అని అడగ్గా, నేనే సాక్షాత్ మంగళగౌరిని అని ఆ వాయనమును పుచ్చుకున్న సుమంగళి చెబుతుంది. ఇలా 3 సార్లు చెప్తారు. ఆ తర్వాత కోరితి వరము అని అడగగా, ఇచ్చితి వరము అని చెబుతుంది గౌరీదేవి స్థానంలోని సుమంగళి. ఇలా వ్రతం చేసిన ప్రతి స్త్రీ కూడా సాక్షాత్ గౌరీదేవి వద్దనే ఆశీర్వాదమును వరమును పొందాలన్న తృప్తి పొందుతారు. ఆ తర్వాత వెదురు బుట్టలో నానబెట్టినటువంటి శనగలు, దానిపైన తాంబూలం, చలివిడి మరియు తోరం వేసి నోము నోచేందుకు వచ్చినటువంటి ప్రతి సుమంగళికి వాయనాలను ఇవ్వాలి. ఈ నోము నోచుకున్న తర్వాత ప్రధానంగా కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు వాయనమివ్వాలి. ఒక కొత్త కుండలో 33 లేదా 13 జతల అరిసెలు పెట్టి దానిమీద కొత్త రవికను కట్టి దానిపై తాంబూలంలో మంగళసూత్రాలు, నల్లపూసలు, పసుపు, కుంకుమ, చందనం, కాటుక, చీర, గాజులు మొదలైన మంగళ ద్రవ్యాలు పెట్టి వాయనంగా ఇవ్వాలి. చివరిగా మంగళగౌరీ పూజలో పార్వతీదేవిని గౌరీదేవిగా భావించడంలో ఒక పరమార్థం కనిపిస్తుంది. గౌరీ అంటే ప్రకాశించున్నది అని అర్థం. ఈ వ్రతం చేసుకున్న వారి జీవితాలు కూడా సంతోషంతో ప్రకాశిస్తాయని నమ్మకం. అందుకనే సాక్షాత్ ఆ పరమశివుడు సైతం త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించే ముందు మంగళగౌరిని పూజించాడని చెబుతారు. ఆ గరళ కంఠుడినే కాచుకున్న గౌరీదేవి మనల్ని మాత్రం ఎలా విస్మరిస్తుంది? కనుక ప్రతి ఇంటి ఆడపిల్లలు ఈ గౌరీ వ్రతమును విజయవంతంగా చేసుకుని సకల శుభాలు పొందాలని ఆశిస్తూ మా తెలుగు ట్రెడిషన్ ఛానల్ వారి గౌరీ వ్రత శుభాకాంక్షలు. గౌరీ వ్రతం యొక్క విశిష్టతను మరియు వ్రతమును చేసుకునే విధానాన్ని చూశారు కదా? మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు చెందిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.